సరే, కొంత అసందర్భం అయినప్పటికీ మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్నలు అడగక తప్పటం లేదు. కాంగ్రెస్ ఊపు ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సమయంలో. పటాన్చెరు నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ క్యాడర్ ఉన్నప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. కొంతమంది నాయకులు కారణమని చెప్పి ఓడిపోయిన అభ్యర్థి ఆరోపించారు. ఎట్లా చూస్తారు ఓవరాల్గా? మీ ఎమ్మెల్యే ఉండుంటే అది వేరే ఉండేది కదా. అంటే పట్టణ ప్రాంతంలో మనం చూసినాం ఆల్రెడీ, పట్టణ ప్రాంతంలో హైదరాబాద్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తీర్పు ఒక విధంగా ఉన్నది, రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్పు ఇంకో విధంగా ఉన్నది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది నాయకులు అప్పుడే పార్టీలో చేరడం, మళ్ళా పార్టీలో నుంచి వెళ్ళిపోయి టికెట్ రాకపోతే ఇంకో పార్టీతో ఇంకో బీఎస్పీలో నుంచి నిలబడడం, ఇట్లా జరిగి కొంత చీలిక జరగడం అయితే వాస్తవమే. కానీ మీరు ఒకటి గ్రహించాలి, గతంలో కాంగ్రెస్ పార్టీకి 78,000 ఓట్లు వస్తే ఈసారి 20,000 మంది ఎక్కువ మంది మాకు ఓట్లు వేసిర్రు. 98,000 ఓట్ల చిల్లర ఓట్లు మాకు పెరిగిందే తప్ప తగ్గలే. కాకపోతే ఈ పట్టణ ప్రాంతంలో కొంత వాతావరణ పరిస్థితులు ఇంకా ఏదో ఒక ఫోబియా, ఒక అయోమయంలో వాళ్ళు ఉండడం వల్ల తీర్పు రావడం జరిగింది. ఏదేమైనా శ్రీనివాస్ గౌడ్ బాగా కష్టపడ్డాడు, చివరిదాకా వచ్చి చివరిలో మరి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన బాగా కష్టపడ్డాడు, 20,000 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి, తక్కువేం రాలే మాకు. గత ఎన్నికల్లో 18లో 78,000 వచ్చినాయి, 2018లో 2023లో 90,000 వచ్చినాయి. అంటే 20,000 ఎక్కువనే వచ్చినాయి, కానీ మాకు తక్కువ రాలే. ఈవెన్ దో ఉన్నటువంటి పరిస్థితులు పట్టణ ప్రాంతంలో ఇట్లున్నది కాబట్టి అట్లా జరిగింది. అంటే బొల్లారం మున్సిపాలిటీ ఒక కీలక మున్సిపాలిటీ పటాన్చెరు నియోజకవర్గంలో, మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, గ్యాప్ ఉందా ఇప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్కి అనిల్ రెడ్డికి? కాంగ్రెస్ పార్టీలా ఇవన్నీ సహజమబ్బా, గ్యాప్ అనేముండదు ఏదనేముండదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మన పని మనం చేసుకుంటాం, అందరం ఒకటే. అందరం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసేటటువంటి నిక్కచ్చి అయినటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలం. ప్రజలకు పరిపాలన మరింత సులువుగా తీసుకెళ్లే విధంగా ఎప్పుడన్నా ఇట్లా దరఖాస్తులు తీసుకోవడం చూసిరా? కానీ ఈరోజు మేము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు తమ ఇంటికి తమ వాడకి వచ్చి దరఖాస్తు తీసుకునేటటువంటి ఒక గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం. బొల్లారం మున్సిపాలిటీలో కూడా కొంత గందరగోళంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు అని కదా చాలామంది చెప్తున్నమాట. మీ మీద కూడా గతంలో చాలామంది ఆరోపణ చేశారు ఎన్నికల సమయంలో అనిల్ రెడ్డి కొంత సైలెంట్గా ఉన్నారని. ఇప్పుడు సైలెంట్ ఉన్నామా సైలెంట్ లేమా అనేది పనితనము, వచ్చినటువంటి ఓట్లు, పడ్డ కష్టం చూస్తే అర్థమవుతుంది. మీరు ఎన్నికల రోజు వచ్చిర ఆల్రెడీ, మీరు ఓతుంటే నేనే విజ్ చేసిన, నేను ఒక పక్క అందరికీ చేతి గుర్తుకు ఓటేయాలి అని చెప్పి నేను ప్రచారం చేస్తుంటే మీరు పక్కకి వెళ్ళి కారులో వచ్చారు, విజ్ చేసినాం, ఏందన్నా పరిస్థితి అన్నారు. కొద్దిగా ఈ పట్టణ ప్రాంతంలో కొద్దిగా ఏందో తేడా అనిపిస్తుంది, అర్థమైతేనే మిక్స్డ్గా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మాకు మంచిగా పడుతున్నాయి అని చెప్పి మీకే మనం ఇద్దరం చర్చ చేసుకోవడం జరిగింది. మీరు చెప్పారు, నేను చెప్పిన, మనం చాలా ఊహించినాం ఇంకెక్కువ చాలా ఓట్లు వస్తాయి అనుకున్నాం. కాకపోతే మధుగారు ఒక ఆప్షన్గా నిలబడ్డారు, నీలం మధు గారు ఒక ఆప్షన్గా నిలబడి అప్పటిదాకా ఇట్లనే ఉండి అప్పుడే పక్కకి వెళ్ళి ఆయనకు కూడా అన్యాయం జరిగింది పాపం. ఏ మాట కా మాట చెప్పాలి, బీఎస్పీలకు పోయి నిలబడడం వల్ల 45,000 ఓట్లు ఒక బీఎస్పీ అనుకోండి, అది ఇంచుమించు ఇండిపెండెంట్ లాంటిదే ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు. మరి అటువంటి గెలవడం తెలిసినా 45,000 మంది ఆయనకు మద్దతుగా నిలబడ్డారంటే మరి ఈ చీలిక వల్ల అట్లా జరిగింది. చివరిగా, ఒక సంవత్సరంలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఏంటి ఎట్లా ఈసారి నిలబెట్టుకోబోతూ ఉన్నారా బొల్లారం మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ? 100% బొల్లారం గడ్డ కాంగ్రెస్ అడ్డ. 2004లో అధికారంలోకి రాగానే 300 చిల్లర ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత 2007-08లో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మళ్ళా 1,071 ఇల్లులు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. రోజుకు 100,000 లీటర్ల తాగునీరు పోరాడి సాధించి తీసుకొచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. బొల్లారంలో మోడల్ స్కూల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ.
బొల్లారంలో జెడ్పీహెచ్ఎస్ స్కూలు ప్రైమరీ స్కూల్ కట్టింది కాంగ్రెస్ పార్టీయే. బొల్లారంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీయే. బొల్లారంలో సీసీ రోడ్లు ప్రధానంగా స్టార్ట్ చేసి వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వల్ల బొల్లారం మున్సిపాలిటీ అనేది విపరీతమైనటువంటి అభివృద్ధి చెంది పలు కాలనీలుగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ అందరికీ తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడూ కూడా ఒక సానుకూలత సానుభూతి వ్యక్తపరుస్తుంటారు. 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా మాకు ఇచ్చేటటువంటి గుర్తింపు మాకు ఇచ్చారు గతంలో. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినాము బాగా ఈ 6 గ్యారంటీలు అన్నింటినీ కూడా ప్రజల మధ్యలో అందరికీ ఇప్పించి రానున్న సంవత్సరంలో 22కు 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ బొల్లారం మున్సిపాలిటీ పైన కూర్చోబోతున్నాడు. ఫైనల్గా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేస్తున్న ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. మీలాంటి నాయకులు గతంలో లాఠీ దెబ్బలు తిన్నారు, కుట్లు పడి ఎన్ని కుట్లు పడి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి, అన్ని పోరాటాల్లో పాల్గొన్న అనిల్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఏదన్నా పొజిషన్ దొరకబోతుందా? మీ ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి అన్నీ గమనిస్తూ ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా మీరు? అట్లేం లేదు, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకోవడానికి చేయడానికి ఒక కమిట్మెంట్ గలటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా నా బాధ్యత, వాళ్ళు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేస్తాను. 22 మంది కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తులను గెలిపించేటటువంటి బాధ్యత నా భుజాల పైన వేసుకోవడానికి నేను సిద్ధమే. అందరం కలిసిమెలిసి పనిచేస్తాము. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొల్లారం మున్సిపాలిటీలో గెలిపియబోతున్నాము. ఆల్రెడీ అధికారం మాదే ఉన్నది, 6 పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చినాం. జనంలో ఉన్నటువంటి స్పందన మీకు కనిపిస్తూనే ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. పక్షం రోజుల్లో లేదా పక్షం మాసాల్లో 500కే సిలిండర్ ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ మా అక్క చెల్లెళ్లకు మహిళామణులకు ఫ్రీ బస్ ఆల్రెడీ ఇచ్చినాము. 2500 రూపాయల మహాలక్ష్మి పథకం రాబోతున్నది. ఇన్ని పథకాలు ఇచ్చినాక ఏమీ అని ఫామ్ హౌస్ ప్రభుత్వంలో లేకపోతే ఫామ్ హౌస్ పార్టీలకు మళ్ళీ ప్రజలు ఇంకొకసారి తప్పు చేసి మళ్ళీ ఎప్పుడు కూడా జీవితంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ చివరిగా గుర్తొచ్చి ప్రశ్న అడుగుతున్నాను, ఎన్నికల సమయంలో మేము అన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ ఉమ్మడి జిన్నారం మండలం కానివ్వండి, బొల్లారం మున్సిపాలిటీ నుంచి విద్యార్థులు చదువుకోవడానికి బయటకు వెళ్ళాలంటే బస్సులు లేని పరిస్థితి ఉన్నాయి, కానీ అరకొరగా ఉన్నాయి. వాళ్ళు ఎన్నోసార్లు ఇక్కడే ధర్నాలు కూడా చేశారు. ఈ డిపో వాళ్ళతో మాట్లాడేదన్నా అనిల్ రెడ్డి తన వంతుగా ఏమైనా చేయబోతున్నారా విద్యార్థుల రవాణా సౌకర్యం గురించి? అంటే మీరు అన్నట్టు సమస్య బస్సులు తక్కువ ఉండడం కాదు, బస్సులు వాళ్ళకు కావాల్సినటువంటి కాలేజెస్ స్కూల్స్కు ఆఫీసెస్కి వెళ్ళే టైమింగ్స్ తేడా ఉన్నాయనేది వాళ్ళ పోరాటం. ఎప్పుడు ధర్నా చేసినా అదే, బస్సులు తక్కువ ఉన్నాయని కాదు, బస్సులు సఫిషియెంట్గా వస్తున్నాయి, కాకపోతే టైమింగ్స్ ఎప్పుడు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, డ్రైవర్లు ప్రజల్లో నుంచి ఒక ఎప్పుడు కూడా నిస్సహాయం వస్తున్నది. దాన్ని తప్పడకుండా డిపో మేనేజర్ గారు డిఎం గారి దృష్టికి తీసుకోవెళ్తాం, రీజనల్ మేనేజర్ గారి దృష్టికి తీసుకోవెళ్తాం. ఆల్రెడీ అది పరిష్కరించినాము, నాకు తెలిసి ఇప్పుడు ఆ సమస్య లేదు. ఒకవేళ గతంలో మళ్ళీ ఇటువంటి సమస్య ఏదన్నా వచ్చినా దాన్ని పరిష్కరించేటటువంటి పూర్తి బాధ్యత తీసుకునేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం.